ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. అనకాపల్లిలో శుక్రవారం చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, ఒకవేళ నిరూపించలేకపోతే లోకేష్ ను చంద్రబాబు రాజకీయాల నుండి తప్పిస్తారా అంటూ అమర్నాథ్ ఛాలెంజ్ విసిరారు. విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమి అమర్నాథ్ కాజేసినట్టు చంద్రబాబు ఆరోపించారు. ఇంకో పక్క ఇక్కడ మీరు చూస్తే పెద్ద ఎత్తున తమ్ముళ్ళు మంత్రి కబ్జాలు భూములన్నీ కూడా విస్సన్నపేట 609 ఎకరాలు భూమి ఆంఫాట్ అయిపోయిందా? అయిపోయింది. చంద్రబాబు కదండి అయ్యా కోడిగుడ్డు సమాధానం చెప్పి దీనికి. ప్రజా కోర్టులో నిన్ను దోషిగా నిలబెడుతున్నా, సమాధానం చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి సమాధానం చెప్పాలని డిమాండ్ చేయండి. ఆ భూమిలో 1 సెంటు భూమి తన పేరున కానీ తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్నా తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని మంత్రి అమర్నాథ్ అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే లోకేష్ ను రాజకీయాల నుండి తప్పిస్తావా చంద్రబాబు అంటూ మంత్రి సవాల్ విసిరారు. అనకాపల్లిలో అనకాపల్లి ప్రజల సాక్షిగా ప్రజల్ని రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చెప్పాడు. 609 ఎకరాల్లో దాదాపు 49 ఎకరాలు అక్కడ రంగుబోలి గెడ్డ అనేటువంటిది ఒక గెడ్డ ఉంది. ఆ గెడ్డకు సంబంధించి ఆ రిజర్వాయర్కి సంబంధించి 49 ఎకరాలు. ఈ 609లో 49 ఎకరాలు 2002లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 49 ఎకరాలు ఎక్విజిషన్ చేసి 49 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకి పేమెంట్ చేశాడు. సో మిగిలినటువంటి 49 పోగా ఇంకొక 560 ఎకరాలు ఎంతో మిగిలినటువంటి ల్యాండ్ ఉంటుంది. ఆ 560 ఎకరాలకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి దాదాపు 89 మంది రైతులకు సంబంధించినటువంటి లిస్ట్ ఇది. దాదాపు 5 సర్వేయర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేసు, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేసు, మిగిలిన ఇంకొక 5 మండల సర్వేయర్లు, 5 కలిసి 7 కలిసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. 89 మంది రైతులు ఉన్నారు. ఈ 609 ఎకరాల్లో 1 సెంటు భూమి అమర్నాథ్కి సంబంధించి కానీ, అమర్నాథ్ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఎవరి పేరునన్నా 1/2 సెంటు భూమి ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నేను ఆక్రమించుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు బహుశా బయలుదేరిపోయాడని అన్నారు, బహుశా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి ఉంటాడు, రమ్మనండి. ఈ 609 ఎకరాల్లో 1/2 సెంటు భూమి అన్నా నేను ఆక్రమించుకున్నట్టు కానీ, నా కుటుంబ సభ్యుల పేరిట కానీ 1/2 సెంటు భూమి ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఛాలెంజ్ అన్నావు కదా, నేను ఛాలెంజ్కి రెడీ. కాకపోతే నీకు ఛాలెంజ్ ఇస్తాను, ఎందుకంటే నువ్వు మన ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నావు. ఇంకో సంవత్సరం పోతే మన ఎక్స్పైరీ, నీకు నాకు ఛాలెంజ్ కుదరదు. నీ కొడుకుని రాజకీయాల నుంచి తప్పిస్తావా? ఎందుకంటే ఏజ్ టు ఏజ్ చెక్ చేసుకోవాలి కదా. నువ్వంటే ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నావు, నాకంటే కనీసం పోను 60 ఏళ్ళు అనుకున్నా నాకు ఇంకొక 22-23 సంవత్సరాలు నాకు అవకాశం ఉంది. సంవత్సరం 1 ఇయర్ వర్సెస్ 23 ఇయర్స్ బాగోదు. ఓ 23 ఇక్కడ కూడా మ్యాచ్ అయింది మనకి. 1 వర్సెస్ 23 మ్యాచ్ అవ్వదు. నీ కొడుకుని రాజకీయాల నుంచి తప్పించడానికి నువ్వు సిద్ధమా? నోరుంది కదా, చెవులో మైక్ ఉంది కదా, ఈ మధ్య మైక్ పట్టుకోవడానికి శక్తి లేదు, మనకెందుకు ఛాలెంజ్ చెప్పు. నీ కొడుకులాగా సందులో నుంచి నేను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలపై కోపం ఉందని, చంద్రబాబు ఎన్ని జిమ్మికులు చేసినా ప్రజలు జగన్ పక్షానే ఉంటారని అమర్నాథ్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మంచి జరగకూడదని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు. విశాఖపట్నంపై చంద్రబాబు ఎందుకు విషం చిమ్ముతున్నారని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేస్తే చంద్రబాబు భోగాలు అనుభవిస్తాడని మంత్రి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ 90% విజయం సాధించిందని గుర్తు చేశారు. ఎన్టీ రామారావు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, కానీ చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం అంటూ మంత్రి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా షుగర్ ఫ్యాక్టరీలను మూయించిన చంద్రబాబుకు షుగర్ ఫ్యాక్టరీల గురించి మాట్లాడే హక్కు లేదంటూ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.